సింగపూర్ సాంఘిక కుటుంబ జాతీయ అభివృద్ధి మంత్రిత్వ శాఖ నేతృత్వం బృందం అమరావతిలో పర్యటించింది. ఈ బృందానికి సిఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ అమరావతి రూపకల్పనకు సంబంధించిన విశేషాలను రాజధాని నగరంలోని వివిధ ప్రాజెక్టుల గురించి తెలియజేశారు. తొలుత ఈ బృందం రాజధానిలోని సిడి యాక్సెస్ రహదారిని పరిశీలించింది. అనంతరం పేదల కోసం మందడం వద్ద నిర్మిస్తున్న గృహ సముదాయాన్ని చూసింది. ఆ తర్వాత కొండమరాజుపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న సిఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయ భవనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుంది. అఖిల భారత సర్వేస్ అధికారుల కోసం రాయపూడి వద్ద నిర్మిస్తున్న అపార్ట్మెంట్లను పరిశీలించింది. అనంతరం సింగపూర్ కాన్స్టార్టియం ఆధ్వర్యంలో అభివృద్ధి పరచనున్న స్టార్టప్ ఏరియాని బృందం తిలకించింది. కార్యక్రమంలో సిఆర్డీఏ ఎకనమిక్ డెవలప్మెంట్ విభాగం డైరెక్టర్ వై నాగిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. Urban development, that is the life today. For the people as you and me, 35,000 acres of land free of cost. Only at best they are having some money, they will take some money. Beyond that, they cannot do anything. We built Hyderabad. We had two cities. I had 20 to start with 3,000-4,000 and 50,000 one university and one school. You see the economy, right? How they are doing from Hyderabad. Economic activity on. Here we are planning knowledge economy. One is